పరిశోధకులు చెప్పే ఒక విషయం ఏంటంటే ప్రపంచంలో మనలాంటి స్వరం ఇంకెవ్వరికి ఉండదంట అందుకని మిమిక్రీ ఆర్టిస్టులు ట్రై చేస్తారు కదా కొంతమంది రాజకీయ నాయకుల్ని లేదంటే కొంతమందిని మిమిక్రీ చేయడానికి ట్రై చేస్తూ కొన్ని డైలాగ్స్ అదే సినిమాలో కొట్టినట్టు కొట్టాలని మిమిక్రీ వాళ్ళు చేస్తూ ఉంటారు మిమిక్రీ చేసినప్పుడు క్లోజ్గా ఉండొచ్చు ఆ వాయిస్ కానీ ఎగ్జాక్ట్ సేమ్ వాయిస్ అయితే ఈ ప్రపంచంలో మనలాంటి స్వరము ఇంకెవరికి ఉండదు దేవుడు మనకిచ్చిన వాయిస్ అనేది చాలా యునీక్ వాయిస్ ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకిష్టమైన వారి స్వరం వింటే మనకి ఎలా ఉంటుందండి మన చెవులకి అదొక సంగీతంలాగా ఉంటుంది మనల్ని ప్రేమించిన వారి యొక్క స్వరం ఒకవేళ మనకి ఇష్టం లేని వారి యొక్క స్వరం అనుకుంటుంది ఎంత మంచిగా ఉన్నా మనకి చాలా ఇరిటేషను మాట్లాడడం మానేస్తే బాగుండు ఆపేస్తే బాగుండు ఐ హేట్ టు లిసన్ టు దెమ్ వాళ్ళ నాకు వినాలనే లేదనిపిస్తుంది కానీ మనం ప్రేమించిన వారి స్వరం మనం చాలా బాగా గుర్తుపడతాం కూడా కదండి ప్రేమించిన వారు ఫోన్లో మాట్లాడుతున్న వెంటనే ఎవరండి అని అడగం అవతల నుండి హలో అనగానే లేదంటే మనల్ని పిలిచి ఆ పిలుపు పిలవగానే వెంటనే ఆ పిలుపుని బట్టే లేదంటే ఆ స్వరాన్ని బట్టే వెంటనే మనం గుర్తుపట్టి ఎంతో సంతోషంగా టైం కూడా తెలియకుండా చాలాసార్లు మాట్లాడేస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో ఏదేనో తోటలో మొట్టమొదటి జంట ఆదాము హవ్వలు దేవుని స్వరాన్ని వినే గొప్ప అవకాశం వాళ్ళు పొందుకున్నారండి అసలు ఈ ప్రపంచంలో ఫస్ట్ దేవుని వాయిస్ విన్నది ఎవరు దేవుని స్వరం మొట్టమొదటిగా వినే ఆ భాగ్యం ఎవరికి దొరికిందంటే ఆదాము హవ్వలకి దొరికింది చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆది కాండము చల్లపూటను చల్లపూటను ఆదామును అతని భార్యయు ఆదామును అతని భార్యయు తోటలో సంచరి తోటలో సంచరించు చిన్న దేవుడైన స్వరమును విని దేవుడే దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య తోట చెట్ల మధ్యను దాగు ఆదాము హవ్వలు ప్రతి దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్నారు దే ఎంజాయ్ గాడ్స్ ఫెలోషిప్ దేవునితో సహవాసాన్ని ఆనందిస్తూ ఉన్నారు కానీ దేవుని స్వరానికి విధేయత చూపించకుండా దేవుని మాటలు పెట్టి అపవాది శోధించినప్పుడు తినవద్దన్న చెట్టు ఫలమును తిన్న తర్వాత దేవుని స్వరము వినపడుతున్నప్పటికీ దేవుని స్వరం వినగానే దాక్కున్నారంట అంతకుముందు దేవుని స్వరం ఎప్పుడు వినపడుతుందా దేవుడు ఎప్పుడు పిలుస్తారా చల్లపూటన ప్రతిదినము దేవుడు వారిని విజిట్ చేసే సమయంలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు కానీ స్లోగా వారు పాపములో పడిన తరువాత దేవునికి అవిధేయంగా ప్రవర్తించిన తర్వాత అక్కడొచ్చిన పర్యవసానం ఏంటంటే దేవుని స్వరం అంటే ఎదురుచూపు లేదు దేవుని స్వరం అంటే ఎక్సైట్మెంట్ లేదు దేవుని మాట వినాలనే ఆసక్తి లేదు ఇన్ఫ్యాక్ట్ దేవుని స్వరం వారికి వినపడగానే దాక్కున్నారంట దే ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ గాడ్స్ బాయ్స్ కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలలో అసలు మందిరానికి వచ్చి కూర్చోగానే దైవజనులు ఎగ్జాక్ట్గా నా కోసమే చెప్పారండి అనిపిస్తుంది ప్రతి మాట నా కోసమేనండి ఎంత సూటిగా మాట్లాడాడో దేవుడు అని చాలా ఆనందిస్తూ ఉంటాం కానీ కొంతకాలం అయిన తర్వాత ఇక్కడ ఎంత బలమైన వాక్యమో దేవుడు అందిస్తున్నప్పటికీ నాకేమి ఎక్కట్లేదండి ఒక్కోసారి వెళ్ళాలని కూడా అనిపించట్లేదండి అంటే అర్థం ఏంటంటే దేవుని స్వరం మీద ఆసక్తి ఎప్పుడు తగ్గుతుందంటే ఆత్మీయంగా బలహీనం అయిపోయినప్పుడు ఆసక్తి తగ్గిపోద్ది చూడండి డాక్టర్ దగ్గర కొన్నిసార్లు కంప్లైంట్స్తో వెళ్తాం ఏంటి ఆ కంప్లైంట్ అంటే తలనొప్పి కడుపు నొప్పి కాళ్ళ నొప్పి కాదు ఆకలిట్లేదండి అంటారు కదా ఆకలేదు పేరెంట్స్ కూడా పిల్లల గురించి ఇది చెప్తా ఉంటారు మా పిల్లలు తినట్లేదండి అడుగుతుంటే ఆకలి ఏట్లేదు అన్నారంటే డాక్టర్స్ అంటారు లోపలేదో వామ్స్ చేరుంటాయండి ఏదో చేరుంటాయి అందుకనే వారికి ఆకలి వేయడం లేదు అని కొన్నిసార్లు దేవుని వాక్యం అంటే దేవుని స్వరం అంటే మనకు ఆకలి వేయట్లేదు మనకు ఆసక్తి ఉండట్లేదు వినాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే అర్థం ఏంటంటే మన లోపల ఏదో పాపము ప్రవేశించింది ఏదో అవిధేయత ఉంది పాపం వల్లనే ఖచ్చితంగా మనం దేవునికి దూరం అయ్యే పరిస్థితులు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మనం గమనించినట్లయితే హవ్వను దేవుని మాటల కన్నా సర్పం మాటలు బాగా విన్నదండి ఏం వినిందండి దేవుని మాటల కన్నా సర్పం యొక్క మాటలు బాగా విని ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుని స్వరము కన్నా సర్పం స్వరం చాలా స్వీట్గా మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు జ్ఞాపక ఉంచుకోలేదు అది ఏంటంటే దేవుని మాటలు మనకు విలువైనవిగా కనబడుతున్నాయా లోక సంబంధమైన మాటలు విలువైనవిగా కనబడుతుంది మనల్ని కట్టే దేవుని వాక్యము మనకి విలువైనదిగా కనబడుతుందా మనల్ని పాడు చేసే లోక సంబంధమైన మాటలు మనకి చాలా విలువైనవిగా గొప్పగా కనబడుతున్నాయో ఆలోచన చేయాలి అవే ఎప్పుడైతే సర్పం యొక్క మాటలు బాగా వినేసి వినగానే నమ్మేసింది తప్పుడు మాటలని తెలిసినప్పుడు వినను కూడా వినకూడదండి ఎందుకంటే వింటే యు నెవర్ నో నీ బలహీన సమయంలో నువ్వు నమ్మే అవకాశాలు దేవునికి ఇష్టం లేదు నేను అక్కడ ఉండడం దేవునికి ఇష్టం వినను అంతే నేను ఎందుకు వినాలి ఈ చెవులకు నేను ఎందుకు అనుమతించాలి వ్యర్థమైన సంభాషణలు వినడానికి నా చెవులు నేను ఎందుకు అలో చేయాలి కొంతమంది అన్ని అన్నీ లేండి ఆ తర్వాత ఏది కరెక్టో ఏది తప్పో ఆలోచించి కాదండి దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటే అర్థం ఏంటంటే దుష్టుల యొక్క మాటలు నీ చెవినబడే అవకాశం కూడా ఇవ్వకును దేవుని మాటలకు బాగా తెరువు నీ చెవులు కానీ దుష్ట సంబంధమైన వ్యక్తులు వారి సంభాషణలు పాపపు సంభాషణలు ఇలాంటి వాటితో మనకి సంబంధమే ఉండకూడదు వాటి జోలికి కూడా మనం వెళ్ళడానికి వీల్లేదు సర్పం మాటలు బాగా స్వీట్గా అనిపించినాయి హవ్వకు తన భర్తను కూడా బలవంతం చేసింది తను తిన్నది తినవద్దన్న ఫలా చెట్టు ఫలాన్ని తన భర్త కూడా తినిపించిన తర్వాత ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుని మాటను ధిక్కరించిన తర్వాత పాపము పాపము వలన శాపం ఏదైనా తోటలో అద్భుతంగా ఉందండి వాళ్ళ లైఫ్ చాలా మంచి లైఫ్ దేవుడు ఏర్పాటు చేశాడు దేవుడు ఆదాము హాబన్ ఎంత ప్రేమించాడంటే వాళ్ళని ముందు సృష్టించేసి ఒక పక్కన పెట్టి చెట్లు కలుగునుగాక ఆ తర్వాత వెలుగు కలుగునుగాక ఆ తర్వాత మత్స్యములు ఆకాశపక్షులు అవన్నీ తర్వాత సృష్టించలేదండి దేవుడు ఎందుకంటే ముందు ఆదాము అవన్నీ చేస్తుంటే శూన్యంలో నిలబడి ఏంటి దేవాయి నేను ఎక్కడికి వచ్చాను వాట్స్ హ్యాపెనింగ్ అని కంగారు పడేవాళ్ళు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ముందన్నీ సృష్టించి అట్ ది ఎండ్ ఒక అద్భుతమైన గ్రాండ్ ఎంట్రన్స్ లాగా ఆదామును సృష్టించిందిగో ఇవన్నీ నీకోసమే చేశాను ఎంజాయ్ కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో కొంతమంది మగపిల్లలు పెళ్ళి సమయం వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉంటారంటే వాళ్ళ ప్లానింగ్ అమ్మాయి రాకముందే ఫ్లాటు ఆ తర్వాత మంచాలు సోఫాలు ఫ్రిడ్జ్లు కిచెన్ సామాన్లు స్పూన్లతో సహా అన్నీ కొని పెట్టేసి మాకు తెలుసండి ఒక ఒక సహోదరుడు హైదరాబాద్లో ఆ అబ్బాయి గురించి వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మా అమ్మాయి వస్తే చాలండి కొత్తింటి ఫ్లాట్ అలా ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళిపోతే అమ్మాయికి అన్నీ ఉంటాయి అంత అద్భుతంగా అన్నీ అమర్చి పెట్టేశాడు జస్ట్ ఆ అమ్మాయి ఎవరో మరి దేవుని చిత్తల్లో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి జస్ట్ తన లైఫ్లోకి వస్తే చాలు హీ హాజ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ దట్ హిస్ బ్రైడ్ నీడ్స్ తన జీవిత భాగస్వామికి కావలసినవన్నీ అమర్చిపెట్టి ఇప్పుడు ఆ అమ్మాయి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని చిత్తము తెలియబడినప్పుడు దైవ సేవకుల ద్వారా తన తల్లిదండ్రులు ఎవరిని ఒప్పుకుంటారో తన తల్లిదండ్రులు ఎవరిని మెచ్చుతారో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎంత అద్భుతమైన యవ్వనసులు కొంతమంది ఉంటారు అలా ఉండరు అన్నీ పట్టుకొచ్చేయాలనుకుంటారు ఎక్కడ నుండండి అమ్మగారి ఇంటి నుండి గుండు సూదితో సహా అన్నీ ఆవిడ లగేజ్ ఆవిడ మోసుకొని వచ్చేయాలి అంటే నువ్వు ఉన్నది ఎందుకు నీ భార్యని నువ్వు పోషించుకోలేనప్పుడు నువ్వు పెళ్ళికి కూడా అర్హుడవు కాదు గుర్తుపెట్టుకోవాలి భార్యని పోషించుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచన చేయకూడదండి ఓన్లీ వెన్ యూ ఆర్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ నీకు దేవుడు ఇవ్వబోతున్న భార్యను బిడ్డలను పెంచగలిగిన స్థాయి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన చేయి అంతేగాని గుండు సూత్తో సహా అన్ని అమ్మాయి పట్టుకొచ్చేస్తే ఎంత పెద్ద అప్పు చేసుకొని ఆ అమ్మాయి రాగానే తెచ్చే కట్నంతో నా అప్పంతా తీరిపోవాలని ఎక్స్పెక్టేషన్తో కూర్చున్నావు అంటే నువ్వు అసలు సరైన విశ్వాసం కాదు నీకు సరైన విలువలే అమ్మాయి వచ్చి నిన్ను గొప్ప వ్యక్తిని చేయడం కాదు నువ్వే ముందు ఆత్మీయంగాను ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అయ్యి ఆ అమ్మాయి రావడం వల్ల బ్లెస్సింగ్ యాడ్ అవ్వాలి తప్ప ఆ అమ్మాయి వచ్చి నేను గొప్పదాన్ని గొప్పవాడిని చేస్తే అదేం దీవనండి దట్స్ నాట్ రైట్ దేవుడు ఆదాము హవ్వలను ఎంత ప్రేమించాడంటే అన్నీ సృష్టించి అన్నీ కలుగ చేసి ఫైనల్గా ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి మీకోసమే అన్నీ చేసేసాను ఆదాము హవ్వని సృష్టించిన తర్వాత మీరు చూడండి ఇక దేవుడు కలుగ చేసిన సృష్టి అంటే ఏం లేదండి అన్నీ ముందే చేసేసి అంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో అక్కడే మనకు అర్థమవుతుంది ఆర్డర్ దేవుడు చేసిన ఆ క్రమమును చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఆదాము హవ్వను ఎంతగా ప్రేమించాడో ఇప్పుడు దేవుని మాటను పెట్టి దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఏదేను తోటలో హ్యాడ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి టూ బ్లెస్డ్ కొంతమంది ఈ మాట చెప్తా అంట టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్ అంట ఏంటది టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్ కొంతమంది స్ట్రెస్ వచ్చేస్తా ఉంటుంది కొన్నిసార్లు మనం స్ట్రెస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా కానీ వెన్ యూ రిమెంబర్ దట్ యూ ఆర్ టూ బ్లెస్డ్ యూ విల్ నాట్ బీ స్ట్రెస్డ్ నువ్వు నిజంగా దేవుని ఆశీర్వాదం ఉందని నీ జ్ఞాపకం ఉంటే స్ట్రెస్ అవ్వ ప్రతిదానికి దేవుడు ఉన్నాడుగా చూసుకుంటాడు దేవుడు శత్రువులు నీకు విరోధంగా మాట్లాడుతుంది వాళ్ళు నోరు మూయించే పని నా దేవుడు నీకు అపకారం చేస్తున్నారు ఎవరు తవ్వుకున్న గోతులు వాళ్ళు పడిపోతారు వాకిల్లో ఉంది కదా నువ్వు మేలు చేస్తూ మంచి మనస్తో దైవికంగా నువ్వు వెళ్ళి అంతే నువ్వు స్ట్రెస్ అయిపోవాల్సిన అవసరము వెన్ యూ నో దట్ యు బ్లెస్డ్ వెన్ యూ నో దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ బీ స్ట్రెస్డ్ నువ్వు స్ట్రెస్ ఫీల్ అవ్వండి రోజుల్లో ప్రపంచంలో స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలి దేవుని మాటలపై ఆధారపడితే దేవుని మీద ఆధారపడితే ఇంతకన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకెక్కడ మనం నేర్చుకోలేమండి ప్రపంచంలో నో అత ప్లేస్ నో అదర్ వర్డ్స్ కొన్నిసార్లు కొంతమంది మాటలు మనకి స్ట్రెస్ తెస్తాయి కానీ దేవుని మాటలు మనకి స్ట్రెస్ బస్టర్లా ఉంటాయండి హలే లుయా దేవుని మాటలు మనలో ఉన్న ఒత్తిడిని తీసేస్తూ ఉంటాయి మనలో ఉన్న ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ పరిస్థితుల నుండి మనకు విడుదల కలుగు ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్న ఆదాము హవ్వ దేవుని స్వరాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో ఏదేనో తోటలో నుండి బహిష్కరించబడ్డారంటే దేవుడు వాళ్ళని తోలివేశాడు అన్ని వాళ్ళ కోసమే కదా దేవుడు చేసింది సృష్టి అంతా వాళ్ళ కోసమే దేవుడు సిద్ధపరిచారు ఏదైనా తోటను వారి కొరకే దేవుడు ఏర్పాటు చేసి ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్ వాళ్ళు ఏదైనా తోటలో ఉండాలి అక్కడ ఉండి ఆనందించాలని దేవుని చిత్తం కానీ దేవుని చిత్తములో నుండి వారు బయటకు నెట్టివేయబడ్డారు ఎందుకు అంటే దేవుని స్వరాన్ని పక్కన పెట్టడం వల్ల ఒకటి గుర్తుపెట్టుకోవాలండి దేవుడు మన కొరకు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు దాచి ఉంచాడు ఇచ్చారు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు మనము పోగొట్టుకుంటామంటే దేవుని స్వరము పక్కన పెట్టినప్పుడు చాలా ప్రమాదం చాలా చిన్న సునిశ్చితమైన విషయం అండి ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు తీసేస్తాడా అండి ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలో నుండి నేను పక్కకి వెళ్తానా అని నువ్వు అనుకోవచ్చేమో కానీ దేవుని స్వరాన్ని పక్కన పెడితే ఆశీర్వాదాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అర్థమవుతుందండి ఆశీర్వాద మార్గంలో దేవుని చిత్తానుసారమైన బాటలో మనం సాగాలంటే దేవుని స్వరానికి చాలా చాలా ప్రాధాన్యతను చాలా ప్రాముఖ్యతను మన జీవితంలో ఇవ్వాలి ప్రపంచంలో కొన్ని పుస్తకాలు చదివి కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు ప్రపంచంలో కొన్ని ఫిలాసఫీలు విని దేవుని స్వరము దేవుని మాట అంటే విలువ లేకుండా పోతూ ఉంటుందండి కొంతమంది కొన్ని వెబ్ సిరీస్లు కొన్ని ప్రోగ్రాంలు కొన్ని సినిమాలు కొన్ని డైలాగులు కొంతమంది వ్యక్తుల ప్రభావం కొంతమంది స్నేహితుల ప్రభావం వలన దేవుని మాట అంటే విలువ లేకుండా పోతారు ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా మనం ఏం వింటున్నాము చాలా ముఖ్యం ఏమి చూస్తున్నామో కూడా చాలా ముఖ్యం ఏమి చదువుతున్నామో కూడా చాలా వ్యర్థమైన సాహిత్యం నీ విశ్వాసాన్ని బలహీనపరిచే సాహిత్యం ఉంటే దాన్ని పేపర్లోడు ఉంటాడు కదా పాత పేపర్లు కొనుక్కుంటాడు వేసే లేదండి డస్ట్బిన్లో ఉన్న పడే దానివల్ల నీకు పది రూపాయలు రాకపోయినా పర్వాలేదు కానీ నీ ఆత్మీయ జీవితం పాడైపోకుండా ఉంటే చాలు వ్యర్థమైన సాహిత్యం ఎవరైనా నీకు ఇచ్చి చదవమంటున్నారా తెల్దాం నాకు శ్రేష్టమైన దేవుని మాటలు ఉన్నాయండి ఇది దీన్ని దాటి నేను అటు ఇటు వెళ్ళను ఐ డోంట్ నీడ్ ఇట్ నాకు అవసరము లేదు వ్యర్థమైన సాహిత్యము వ్యర్థమైన వ్యక్తులు వ్యర్థమైన సంభాషణలు నీ విశ్వాసాన్ని బలహీనపరిచి దేవుని స్వరాన్ని నువ్వు వినకుండా నిన్ను డైవర్ట్ చేసే పరిస్థితులు వస్తున్నాయంటే వాటి ఆ పరిస్థితుల నుండి మనల్ని మనం తప్పించుకొని జాగ్రత్త పడాలి బైబిల్ గ్రంథంలో సమూ అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు పాత నిబంధన గ్రంథంలో రెండు పుస్తకాలు ఆయన పేరు మీద ఉంటాయండి ఈ సమయలు దేవుని స్వరాన్ని విన్న ఒక శ్రేష్టమైన అనుభవాన్ని కలిగిన వ్యక్తి చూడండి మొదటి సమయలు గ్రంథము మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం బాలుడైన సమూలు బాలుడైన సమూహలు ఏలి ఎదుట ఏలి ఎదుటోవాకు ప్రత్యక్ష చేత అరుదు తటస్థించుట లేదు దేవుని వాక్కు చాలా అరుదుగా ప్రత్యక్షం అవుతున్న ఆ దినాలలో దేవుని వాక్కు ఒక్క చిన్న బాలునికి ప్రత్యక్షమైందండి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పైన దేవుడు ఆ మాటలు ఎందుకు రాయించాడంటే అరుదుగా దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యే ఆ దినాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు దేవుడు వెతికాడు యోగ్యుడు ఎవరైనా కనబడతారా నా దృష్టికి అంగీకార యోగ్యంగా నడుస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా నా ఎందు భయభక్తులు కలిగి సాగుతున్న వారు ఎవరైనా ఉన్నారా అనగాని దేవునికి ఎవరు కనబడ్డారంటే సమూలు కనబడ్డాడు దేవుని వాక్కు చాలా అరుదుగా అవుతున్న ఆ దినాలలో వెన్ గాడ్స్ వర్డ్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్యూజువల్ ఎక్సెప్షనల్ దేవుని మాట దేవుని స్వరం వినడం అనేది సాధారణంగా జరిగే విషయం కానే కాదు అలాంటి సందర్భంలో దేవుడు సమయలతో మాట్లాడారు సమయలను పిలిచారండి ఎన్నిసార్లు పిలిచారు కాదు నాలుగు సార్లు గాడ్ ఫోర్ నాలుగు సార్లు పిలిచాడు చాలా మంది రెండు అనుకుంటారు కొంతమంది మూడు అనుకుంటారు నాలుగండి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే చూడండి మూడవ అధ్యాయం మొదటి సమూలు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగో వచనం పిలిచెను పిలిచెను అది మొత్తం మొట్టమొదటి అనుభవం ఆరో పిలువగా అది రెండవ సారి మూడవది ఎనిమిదవ వచనం మూడవ మారు సమూ సమూలును పిలువగా నాలుగవది పదవ వచనం నిలిచి మొదటి మూడు సార్లు మీరు చూడండి నేనే చదువుతాను మాట మొదటి మూడు సార్లు ఐదవ వచనం ప్రారంభ భాగం ఏలి దగ్గరకు పోయి ఎప్పుడు ఫస్ట్ టైం దేవుడు సమయలు సమయలు అనగానే పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళాడండి రెండవసారి చూడండి ఆరో వచనం యహోవా మరలా సమయలను పిలవగా సమయలు లేచి ఏలి వద్దకు పోయి రెండోసారి కూడా ఏలి దగ్గరకు వెళ్ళాడు మూడవసారి కూడా ఎనిమిదో వచ్చినాం ఏహోవా మూడవ మారు సమయలను పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు మూడు సార్లు ఏలి దగ్గరకే వెళ్ళాడు ఎందుకు నిద్రమత్తులనా అలవాటుకి వెళ్ళిపోయాడా అసలు దేవుని వాక్కు ప్రత్యక్షం అవడమే అరుదు కదా దేవుడు పిలుస్తాడని ఎందుకు అనుకుంటాడండి ఇట్ వాస్ అట్ అన్ఎక్స్పెక్టెడ్ టైం అన్ఎక్స్పెక్టెడ్ సీజన్ అన్యూజువల్ అన్యూజువల్ ఎక్స్పీరియన్స్ ఒక సాధారణమైన అనుభవం కాదండి ఒక అసాధారణమైన అనుభవం ఒక బాలునికి బాలుడు అని కూడా ఉంది ఎనిమిదో వచ్చిన చివరి భాగంలో ఏలి యహోవా ఆ బాలుని పిలిచనని గ్రహించి బాలుడు అంటే కౌమార దశలో యవన కాలంలో మధ్య వయసు పెద్ద వయసు ఉన్నవాడు హీ వాస్ అ చైల్డ్ హీ వాజ్ అ ల్యాడ్ ఒక చిన్న వ్యక్తిగానే చిన్న వయసులో ఉన్నట్లుగానే మనం గమనించగలం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుడు మాట్లాడాలంటే దేవునికి వయసుతో సంబంధం లేదు హలే దేవుడు ఏ విధమైన షరతులు కూడా పెట్టుకోడండి ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాలంటే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలంటే ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలంటే ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ ఏజ్ డజన్ మ్యాటర్ విత్ గాడ్ ఈ ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలకు మనం అప్లై చేసేటప్పుడు అంటారు పదిహేను సంవత్సరాల పై వయసు వారు మాత్రమే ఈ ఉద్యోగానికి తెలుసు కదా మనకి ఇవాళ గ్రూప్ టూ చాలామంది గుండెల రైలు పరిగెత్త గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ పేరెంట్స్కి కూడా పరీక్షలు రాసినంత పిల్లల పరీక్షలు రాస్తుంటే పేరెంట్స్కి కూడా అంత స్ట్రెస్ అంత టెన్షన్ వాళ్ళు రాసి వచ్చేదాకా వాళ్ళకి రిజల్ట్ అలాంటి పరీక్షలకు ఏమంటారండి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే ఫిఫ్టీన్ టు థర్టీ ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఏజ్ లిమిట్ ఉంటుందేమో ఈ ప్రపంచంలో కొన్ని పరీక్షలు రాయడానికి కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి కొన్ని పనులు చేయడానికి కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏజ్ ఈజ్ నెవర్ అ బ్యారియర్ వయసుతో సంబంధమే లేదండి వయసు ఎట్లా ఉన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే యోగ్యంగా బ్రతికితే దేవుడిచ్చే అనుభవాలు దేవునితో ఉండే అనుబంధము చాలా ప్రత్యేకంగా ఉంటుంది హలే ఈ ప్రపంచంలో ఒకవేళ నీ వయసును చూసి లేకపోతే నీ ముఖరూపాన్ని చూసి నీ హైట్ను చూసి నీ పర్సనాలిటీని చూసి కొన్ని ఉద్యోగాలు ఇస్తారేమో పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు జాబ్కి అప్లై చేసేటప్పుడు లావుగా పొట్ట ఉంటే వాళ్ళకి ఇస్తారండి జాబు పరిగెట్టాలి కదా వాళ్ళకి టెస్ట్లు ఉంటాయి ఫిట్నెస్ టెస్ట్లు నో ఛాన్స్ నేవీలో ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలనుకుంటే దానికి అప్లై చేస్తున్నప్పుడు కనీసం ఐసైట్ ఉంటే కూడా వాళ్ళని తీసుకోరండి అన్ని పరీక్షలు క్వాలిఫై అయినా వాళ్ళకు ఒకవేళ కళ్ళద్దాలు ఉంటే కంటి చూపు లోపం ఉంటే వాళ్ళని తీసుకోరండి ఈ ప్రపంచంలో కొన్ని ఉద్యోగాలకు కొన్ని స్థానాలకు కొన్ని స్థితిగతులకు వయసుతో మన భౌతికపరమైన పరిస్థితులతో వారు ముడి పెడతారేమో కానీ దేవుని దగ్గర మన రూపం కానీ మనకున్న సామర్థ్యాలు కానీ మనకున్న సౌందర్యం కానీ మనకున్న బలము కానీ మన విద్య కానీ మన వయసు కానీ ఏది కూడా దేవుడు పరిగణలోకి తీసుకోడు ఇప్పుడు మనం చూసాం కదా సమూయలతో నాలుగు సార్లు పిలిచాడే దేవుడు ఇప్పుడు సమూయలు దేవుని స్వరాన్ని ఎందుకు వినగలిగాడు హౌ కుడ్ సామ్యుయల్ హియర్ గాడ్స్ వాయిస్ దేవుని వాక్యము దేవుని స్వరము చాలా అరుదుగా వినబడే ఆ కాలంలో సమూయలతో అన్నిసార్లు ఎలా మాట్లాడాడండి దేవుడు ఎందుకు అది జరిగింది అది ఊరికే జరిగిందా అకస్మాత్తుగా యాక్సిడెంటల్గా జరిగిందా ఏదో ఒక లాటరీ తగిలినట్లు సమూయలతో దేవుడు మాట్లాడా అంటే కానీ కాదు ఒక ఏడు ప్రాముఖ్యమైన అంశాలు దేవుని వాక్యంలోకి వాక్యంలో నుండి మీకు అందిస్తాను వై డెడ్ గాడ్ స్పీక్ టు శామ్యుయల్ హౌ కుడ్ శామ్యుల్ హియర్ గాడ్స్ వాయిస్ సమయలు దేవుని స్వరాన్ని వినగలిగాడు అంటే దానికి కారణాలేంటి మొట్టమొదటిగా చూడండి మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను సమయలు యొక్క తల్లి అయిన అన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు బిడ్డలు లేని స్థితిలో దేవుని సన్నిధిలో షిలోహులోని మందిరానికి వచ్చి కన్నీరు గార్చి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు దేవుడు యాచకుడైన ఏలి ద్వారా మాట్లాడాడు వచ్చే సంవత్సరం ఈ సమయానికి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడమ్మ నీకు కుమారుణ్ణి ఇస్తాడు అని దేవుడు మాట్లాడిన తర్వాత ఆమె దేవుని సన్నిధిలో ముందే ఒక మొక్కుబడి చేసుకుంటుందండి అది ఏంటంటే ఒకవేళ నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుని ఏం చేస్తాను కొన్నిసార్లు పెయిన్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు చాలా త్వరగా కమిట్మెంట్స్ చేసుకుంటాం దేవుని తాను కదండి పరీక్షకి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్లో పాస్ అయితే ప్రబ్బా రేపు ఆదివారం ఇంత కానుక వేసేసుకుంటా ఒకవేళ గర్భఫలం ఇస్తే నీ సేవకు కొడుకుని ఇస్తే నీ సేవకు ఒక్క బిడ్డని ఇస్తే కుమారుడైనా కుమార్తె నీ సేవకు సమర్పిస్తా పలానా ఉద్యోగం వస్తే ఒక్క ఆదివారం కూడా మానకుండా నీ మందిరానికి వచ్చేస్తా ఇలాంటి మొక్కుబళ్ళు బోల్డ్ చేసుకుంటామండి మనం కానీ ఆ మొక్కుబళ్ళు కొన్నిసార్లు ఆ సమస్య తీరిపోగానే మర్చిపోతాం వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈ మొక్కుబడి దేవునికి మనకు మధ్యలో కదా మర్చిపోతాం చాలా ఈజీగా కొంతమంది గుర్తు కూడా రా అలా చెప్పాను ఆ దేవునికి అలా అన్నానా నేను ఓ ఆ వేడిలో ఆ బాధలో ఆ కష్టంలో అలా అనేసానేమో కానీ ఏమో ఐ డోంట్ మీన్ ఇట్ నిజంగా నేను హృదయపూర్వకంగా అయితే అనలేదు అని కొంతమంది తప్పించుకుంటారు కూడా ఇప్పుడు అన్న తన కుమారుని గుర్చి దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది ఇప్పుడు బాలుడు పాలు మానాడంట అంతే పాలు మానాడంటే ఎంత క్యూట్గా ఎంత చక్కగా అప్పుడప్పుడే మాటలు మాట్లాడతా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత సందడిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అసలు ఆ వయసులో పిల్లని వదిలిపెట్టాలంటే తల్లిదండ్రులకు ఎంత వేదనగా పుట్టక పుట్టక పుట్టాడేమో తల్లి ప్రాణం అంతా ఎవరిలో ఉంటుంది సమయంలోనే ఉంటుంది కానీ ఆ తల్లికి ఏం జ్ఞాపకం ఉందంటే దేవునితో తను చేసుకున్న నిబంధన దేవునికి తాను ఇచ్చిన మాట దేవునికి తాను ఇచ్చిన మాట జ్ఞాపకం ఉంచుకొని ఆ కుమారుణ్ణి ఇంటి దగ్గర రెడీ చేస్తూ ఉంటే ఇప్పుడు సమయంలో ఒక మాట అనొచ్చు మొక్కుబడి చేసుకున్నదేమో నువ్వా చేసుకున్నది నీ గురించి కాదు నా గురించా ఇప్పుడు ఆ మొక్కుబడి ఎవరు తీర్చాలా తల్లి తీర్చిన మేజర్ రోల్ ఎవరిదండి కుమారుడిదే నాకు ఇష్టం లేదమ్మా మొక్కుబడులేమో నువ్వు నన్ను నాకు చెప్పకుండా చేసేసుకొని ఇప్పుడు నీ మొక్కుబడి నేను తీర్చాలంటావా ఐ కెనాట్ డూ ఇట్ ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరండి తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలు గుర్చి కొన్ని మొక్కుబడులు చేసుకుంటా ఆ పిల్లలు అంటారు నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేసుకోనమ్మా ఆ మొక్కుబడి నన్ను తీర్చాలంటే నేను ఎలా తీర్చగలను నాకు ఇష్టం లేదు నాకు అనిపిస్తే నేను చేస్తానులే నాకు చేయాలనిపిస్తే నాకు మనసు వస్తే నేను చేస్తాను నువ్వు నా కోసం ఎలా మొక్కుబడి చేసుకుంటావు అని తల్లి కమిట్మెంట్ని డిజానర్ చేయడానికి ఎన్ని అవకాశాలైనా ఉన్నాయండి సమయాలకి ఎందుకంటే చిన్న బాబు అండి అమ్మ నేను నిన్ను వదల్లేకపోతున్నా నాకు ఇల్లు చాలా బాగుంది ఇంట్లో సాగినట్లు ఎక్కడైనా సాగుతుందండి అండి ఇంట్లో సాగినట్లు ఎక్కడైనా సాగు ఎవరికి సాగదు అందుకని హాస్టల్కి వెళ్ళి వదిలేసేటప్పుడు మనకి ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు ఆ బాధ ఆ వేదన నేను రెండు సంవత్సరాలు ఉన్నాను హాస్టల్లో ఇంటర్మీడియట్ అప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చే ప్రతిసారి ఏడిపే ఇంటి ఇంటి నుండి ఫోన్ వచ్చిన ప్రతిసారి ఏడిపే ఎప్పటి వరకు సెకండ్ ఇయర్ అయిపోయే వరకు మా వార్డెన్స్ అనేవారు అందరూ వారం ఏడుస్తారు ఓ నెల ఏడుస్తారు మహా అయితే ఓ సంవత్సరం ఏడుస్తారు కానీ సెకండ్ ఇయర్ అయిపోతుంటే కూడా మీ మమ్మీ ఫోన్ ఏడుస్తావు ఏడుస్తావేంటమ్మా నువ్వు అనేవారు అంటే అంటే ఇంక చెప్పలేనండి ఇంటితో తల్లిదండ్రులతో ఉన్న అటాచ్మెంట్ ఎంత గొప్పదంటే ఇల్లు వదలాలంటే ఇంకా ప్రాణం విలవెల్ల ఆడిపోయేది కానీ తప్పదు కాబట్టి వచ్చేదాన్ని హాస్టల్కి ఇప్పుడు సమయ చిల్ల చిన్న బాలుడండి ఇస్ నాట్ ఇండిపెండెంట్ తన పనులు తను చేసుకోవడానికి కూడా ఇంకా అంత వయసు అంత అనుభవం తనకి రాలేదు ఇప్పుడు తల్లి మాటను తల్లి కమిట్మెంట్ని డిజానర్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అయితే సమయంలో ఒక తీర్మానం తీసుకున్నాడు నా తల్లిని నేను గనపరుస్తా నా తల్లి దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి నేను కూడా చెయ్యి కలుపుతా ఏ కుటుంబంలో అయితే భార్య భర్తలు ఏకీభవించి దేవుని చిత్తం జరిగిస్తారో ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులతో బిడ్డలు ఏకీభవించి దేవుని చిత్తం జరిగిస్తారో కష్టమైన ఆ కుటుంబంలో దేవుని ఆశీర్వాదము దేవుని దీవెన ఒక ప్రత్యేకమైన విధానంలో ఉంటుంది నమ్మిన వారి స్తోత్రం చెప్దామా హలే ఈ తల్లి ఒగ్గుపాలతోనే ఎన్నిసార్లు చెప్పిందో బాబు నీ ఇల్లు ఇది కాదమ్మా శిలోహుని ఇల్లు ఇక్కడ ఊరికే ఉన్నావు నువ్వు అంతే కానీ నువ్వు వెళ్లాల్సింది ఎంత ప్రిపేర్ చేసి ఉంటుందో చిన్న బాలుని యొక్క మనసు ఎంతగా తల్లి సిద్ధపరిచిందో ఎంతగా ప్రార్థన చేసిందో మనకు తెలియదు కానీ సమూయలు దేవుని స్వరం విన్నాడంటే ముందు తన తనకి దేవుడిచ్చిన తల్లిదండ్రుల స్వరము విన్నాడు ఈ రోజుల్లో కొంతమందికి తల్లిదండ్రుల స్వరం అంటే మహా ఇరిటేషన్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు ఇక్కడికి వెళ్ళకు అక్కడికి వెళ్ళకు ఇలా ఉండకు అలా ఉండకంటే ఇరిటేట్ అయిపోతూ ఉంటారు చెప్పినందుకే రమ్మ నానైనా తప్పు తప్పుడు పనులు తప్పుడు విషయాలు చెప్తారండి మంచి విషయాలు చెప్తారు నీ మేలు కోరేది దేవుని తర్వాత ఈ ప్రపంచం తల్లిదండ్రులే వాళ్ళ మాటలు నీకు ఎందుకు ఇరిటేషన్ వస్తున్నాయి వాళ్ళ మాటలు ఎందుకు నువ్వు వినలేకపోతున్నావు వారి మాటలపై ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నావు సమూయలు దేవుని స్వరాన్ని వినగలిగాడంటే మొట్టమొదటిగా దైవికమైన తన తల్లి స్వరము విన్నాడు తన తల్లి దేవునితో చేసుకున్న ఒడంబడిక నెరవేర్చడానికి సమూయలు కూడా సహకరించినట్లుగా మనం చూసినాం రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయం పదకొండవ వచనం తరువాత రామాలోని తన ఇంటికి రాను అయితే ఆ బాలుడు అయితే ఆ బాలుడు యాజకుడైన చాలండి ఇప్పుడు మందిరంలో ఉన్నాడు ఏం చేయొచ్చు ఆడుకోవచ్చు అంతే కదా చిన్నపిల్లలు పరిచర్య చేస్తారండి చిన్నపిల్లలకి ఏంటి ఎక్సైటింగ్ బొమ్మలు ఏమన్నా దొరికితే స్క్రీన్లు ఏమన్నా దొరికితే పట్టుకొని కూర్చుంటారు ఈ రోజుల్లో అయితే అంత బాధ్యత తీసుకొని పరిచర్య చేసే వయసు కాదు ఫస్ట్ది పరిచర్య చేయాల్సినంత అవసరం కూడా లేకపోవచ్చు ఎందుకంటే మందిరంలో పరిచర్య చేయడానికి ఇంకా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉండుంటారు తప్పించుకునే వాళ్ళు ఉంటే తప్పించుకునే మనస్తత్వం ఉంటే ఒక పని చెప్పగానే అక్క పలానా అబ్బాయి అన్నాడు కదక్క అబ్బాయికి చెప్పేడు అక్క అక్క నా కాళ్ళు నొప్పి వచ్చిందక్క నా కడుపు నొప్పి వచ్చిందక్క ఎప్పుడు దైవజనులు పనులు చెప్పగానే వస్తాయి కొంతమందికి అన్ని నొప్పులు గుర్తొచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి అప్పుడే అర్జెంటు పని పడిపోతూ ఉంటుంది ఎందుకంటే పని చేయడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు దైవ సేవకుల ద్వారా చేస్తే దీవెన తప్పించుకుంటే నిన్ను పక్కన పడేసి ఇంకొకరిని దేవుడు వాడుకుంటాడు హలే లూయ్యా సముయేలా అంట పరిచర్ చేస్తున్నాడంటండి అంటండి పరిచర్ చేస్తున్నాడని అంత స్పష్టంగా దేవుడు రాయించాడంటే హీ వాజ్ అ రెస్పాన్సిబుల్ చైల్డ్ బాధ్యత కలిగిన పిల్లవాడు బాధ్యత పెళ్ళైన వాళ్ళకే కొంతమందికి రావట్లా బాధ్యత ఉద్యోగాల్లో ఉన్నోళ్ళకే కొంతమందికి రావట్లే కొంతమంది అటు ఇటు గాలికి తిరుగుతూ ఉంటే పెద్దలు అంటారు వీడికి కొంచెం పెళ్లి చేసి పడండరా వీడికి అప్పుడైనా బాధ్యత వస్తుంది అంటారు అవునా రెస్పాన్సిబిలిటీ లేదు బాధ్యత లేదు గాలికి తిరుగుతూ ఉంటాడు ఇంట్లో ఉంటాడు కానీ ఏం పట్టించుకోడు మా అబ్బాయి మా అమ్మాయి ఏమీ పట్టించుకోదు బాధ్యత తెలియాలంటే ఏదో భారం పడేయాలా నెత్తి మీద అప్పుడు కానీ తెలుస్తుంది అంటారు సమూ్యలకు కంపెల్లింగ్ రీజన్స్ ఏం లేవండి సమూయ్యలు అక్కడ అర్జెంటుగా పరిచయం చేయకపోతే అక్కడ ఏమి అయిపోదు ఎవరు అతన్ని కంపెల్ చేయరు ఎందుకంటే ఆ వయసు చాలా లేత వయసులో పాలు విడ విడవగానే తల్లి చదులు పెట్టింది మందిరంలో బట్ శామ్యుయల్స్ కమిట్మెంట్ ఫర్ ద లాడ్ వాజ్ గ్రేట్ దేవుని పట్ల దేవుని పని పట్ల సమూలలో ఉన్న నిబద్ధత ఆ కమిట్మెంట్ సమర్పణ గొప్పదండి ఒక మాట చెప్పమంటారా నీకు దేవుని పని చేయాలనే సమర్పణ నీకుంటే ఎంతమంది ఎదురొచ్చినా ఎన్ని అడ్డులు వచ్చినా నిన్ను ఏది కూడా ఆపలేదు హలెలుయా కొన్నిసార్లు రోగాలు రావచ్చు నువ్వు దేవుని పని చేయకుండా రోగాలు కూడా వస్తాయి అవే పోతాయి దేవుడు మాత్రం నిన్ను నడిపిస్తానే ఉంటాడు కొన్నిసార్లు మనుషులు వస్తారు అడ్డుపడడానికి కొన్నిసార్లు మనుషులు మాటలు వస్తాయి నువ్వెందుకు చేస్తున్నావో తెలుసులే నువ్వు ఒక వేషధారడిగా చేస్తున్నావులే నీకంటే ఇంకా బాగా చేయగలిగిన వారు ఉన్నారులే ఈ పని లేదంటే నీ గురించి కొన్ని తప్పుడు మాటలు మాట్లాడచ్చు నువ్వు పరిచయ చేస్తూ ఉన్నప్పుడు బట్ నువ్వు యథార్థంగా పరిచర్ చేస్తే దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి దేవుని చిత్తం జరిగించని వారు ఎండి ఎండిపోయిన గడ్డి వాళ్ళు ఈరోజు పచ్చగుంటారు రేపు ఎండిపోతారు కనబడరు ఆ తర్వాత కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు హలెయ్యా సమయలలో దేవుని స్వరము ఎందుకు వినగలిగాడు అంటే రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే హీ వాజ్ అ రెస్పాన్సిబుల్ సన్ దేవుని పరిచర్య విషయంలో బాధ్యత ఎవరు పెట్టలేదు కానీ తీసుకున్నాడండి దేవునికి ఎవరు కావాలంటే నమ్మకంగా దేవుడు అప్పగించిన బాధ్యత చేసేవారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు మే బి అ స్మాల్ జాబ్ చిన్న పని అవ్వచ్చు పర్వాలేదు చిన్న బాధ్యత అవ్వచ్చు కొంతమందికి పెద్ద బాధ్యతలు అప్పగిస్తే ఉన్న ఎక్సైట్మెంట్ చిన్న బాధ్యతలు చేయడంలో ఉండదు ఇంత చిన్న పనండి ఇలాంటివన్నీ నేను చేయలేనండి ఒక పెద్ద బాధ్యత ఇవ్వండి స్టేజ్ మీద తిరిగే బాధ్యత ఏమైనా ఉంటే ఇవ్వండి బాగా చేసేస్తా అందరికీ కనబడేలా లోపలికి బయటికి లోపలికి బయటికి తిరిగే పని ఏమైనా ఉందా అది చేసేస్తా కానీ ఎవరికి కనబడకుండా ఉండే బాధ్యత ఏమైనా ఉంటే ప్లీజ్ ఐఎమ్ సారీ మనుషులకి కనబడేలాగా చేసే పనుల్లో ఉండే శ్రద్ధ కొన్నిసార్లు మనుషులు చూడనప్పుడు చేయాలని చాలామందికి ఉండదండి సమయాలకు అక్కడ సీసీ కెమెరాలు లేవు సమయాలు వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉండి ఫోన్లో సీసీ కెమెరాలో మా అబ్బాయి పడుకున్నాడా కూర్చున్నాడా తిన్నాడా ఉన్నాడా ఫాలోఅప్ ఉందండి సంవత్సరానికి ఒకసారి వచ్చేదంట బట్టలు కుట్టించుకొని వచ్చేదంట తల్లి స్నాక్స్ అవన్నీ పట్టుకొని వచ్చేదేమో నా కొడుకు అన్ని ఇచ్చేసి చూసుకొని వెళ్ళాలని అంతేదా సెట్ పరిచర్య చేయచ్చు ఉండెను పిల్లలు అల్లరిగా ఉంటారు చిల్లరిగా ఉంటారు బాధ్యత లేకుండా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటా పడిపోతా చూడండి పిల్లలు ఉంటే ఇల్లు మామూలుగా ఉండదు మామూలుగా ఉంటుందండి అప్పుడే అన్ని సర్దిన ఆ బాధలు తెలుసు కాబట్టి చెప్తున్నా కదా అన్నీ లాగేసి పీకేసి ఏం తెలియని అమ్మాయికి ఫేస్ వేసుకొని చూస్తుంటారు అక్కడ మనకి చాలా బాధ అవుతుంది ఇవన్నీ మళ్ళీ సర్దాలా ఒక్క బొమ్మ తీయడానికి అన్నీ లాగేస్తారు ఒక్క డ్రెస్ తీసుకొని వేసుకో అంటే మొదటి చెల్ఫ్ అంతా కింద ఉంటుంది అవునండి చిన్నపిల్లలు ఎంత అల్లరి ఎంత అనార్గనైజ్డ్గా ఉంటారు శామ్యుయల్ వాజ్ అన్లైక్ ది అదర్ చిల్డ్రన్ వేరే బిడ్డలలాగా సమయలు లేడండి బాధ్యత తీసుకున్నాడు పరిచర్య చేశాడు మూడవదిగా మనం చూసినట్లయితే సమయలు దేవుని స్వరం ఎందుకు వినగలిగాడంటే మొదటి సమయంలో గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం

అది గుచ్చిన గుచ్చినప్పుడు ఆ కొంకి చేత ఆ కొంకి చేత బయటకు వచ్చిన దంతయుడు యాజకుడు తన కొరకు తన కొరకు తీసుకు వచ్చులోహుకు ఇలాగున అందరికి ఇష్రాలకి చేయి కానీ ఇదిగాక గాక వారు క్రొవ్వును క్రొవ్వును దహింపక మునుపు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి పనివాడు వచ్చి బలిపశువును పశువును వదించు వాణి వధించు వాణితో యాజకుని వండించుటకే యాజకునికి వండించు మాంసమిమ్ము మాంసమిమ్ము ఉడకబెట్టిన మాంసము ఉడకబెట్టిన మాంసం అతడు పచ్చి మాంసమే కావలేను కావలేను చెప్పుచ్చు వచ్చాను ఇవంతా మనం ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదవండి మీరు పదిహేడో వచ్చిన అందువలన జనులు నైవేద్యము చేయుట యహోవాకు నైవేద్యము చేయుట ఎందు అసహ్య పడుటకు గనుక వారి పాపము సన్నిధిని బహు గొప్పదాయను హోఫ్నే ఏలి కుమారులు మందిరంలోనే పెరిగారు లాగే చెప్పాలంటే ఇంకా కంటే ముందే సమయాలనైనా తల్లి పాలు విడిచాక ఏలి దగ్గరికి శిలోహ మందిరానికి తీసుకొచ్చి విడిచిపెట్టింది కానీ ఏలి యొక్క కుమారులు అంటే పుట్టుకతోనే మందిరంలో ఉన్నారండి వాళ్ళు కానీ వారు దేవుని ఎదుట బహు భయంకరమైన పాపాన్ని చేసి దుర్మార్గులు అయిపోయారంట దుర్మార్గులైన ఏలి కుమారులు ఇప్పుడు సమయలకి సీనియర్స్లా ఉన్నారు ఇప్పుడు జూనియర్స్ ఎవరిని ఫాలో అవుతారండి ఇంట్లో పెద్దోళ్ళకి దెబ్బలు బాగా పడుతూ ఉంటాయి అవునా కదా పెద్ద వాళ్ళు అంటారు నన్ను ఎందుకు కొడుతున్నావు మమ్మీ అన్నిటికీ నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళు బాగా కరెక్ట్గా ఉంటారు అవునా కదండి ఎందుకంటే సీనియర్లు బాగుంటే జూనియర్లు కూడా పెద్దవాళ్ళని క్రమపరిస్తే కింద వాళ్ళు చక్కగా సెట్ అవుతారు అనేది మన నమ్మకం పెద్దవాళ్ళు చెడిపోతే అదే చెడ్డ మార్గంలో వెనక ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఫాలో అయిపోతారు యూజువల్గా మన ఎదుట ఉన్న మాదిరి ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలనేది చాలా ఈజీగా అందరూ చేసేది అదే మా పైన వాళ్ళు అలా చేశారండి మేము అలా చేయాల్సి వచ్చింది మా ఎదుట ఉన్న వాళ్ళందరూ అదే పద్ధతి ఫాలో అవుతున్నారండి మేము కూడా ఫాలో అయ్యాం సమయంలో దేవుని స్వరాన్ని ఎందుకు వినగలిగాడంటే ఈవెన్ దో హీ హ్యాడ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ ఐస్ ఈస్ డిడ్ నాట్ ఫాలో దెమ్ తన కళ్ళ ఎదుటే ప్రత్యక్షంగా చెడ్డ మాదిరిని చూపిస్తున్న ఏలి కుమారులు ఇద్దరున్నా చూడలేదండి పట్టించుకోలేదు వారి మాదిరిని అనుసరించలేదు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ అ లీడర్ బట్ ఇట్ ఈస్ సో ఈజీ టు బీ అ ఫాలోవర్ అవునా కదా నాయకుడుగా ఉండి నడిపించడం కష్టం వెంబడించే వారిలో ఒకరిగా ఉండడం చాలా ఈజీ అందుకే మోస అన్నాడు అమ్మో నా వల్ల కాదన్నాడు అన్నాడండి మణుచిన పొదుల నుండి దేవుడు మోసే నిన్ను వాడుకొని ఇష్ట్రైలందరినీ నేను అగుప్తుల నుండి బయటకు అంటే నా వల్ల కాదయ్యా అంత పెద్ద బాధ్యత నేను తీసుకోలేను ఆ తర్వాత మధ్య మధ్యలో ప్రతిసారి ఒక ఛాలెంజ్ ఒక సవాల్ వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు అందరు ఎవరి మీద పడేవారు అంటే మీద పడేవారు మోసే అన్నాడు దేవ వీళ్ళని ఏమన్నా కన్నానా వీళ్ళనేమన్నా కన్నానా వీళ్ళని ఇలా భరించుకుంటూ రావాల్సి వస్తుంది నా వల్ల అవ్వట్లేదయ్యా విననొల్లని ప్రజల వలన ప్రతిదానికి వ్యతిరేకించే ఎదురాడే ప్రజల వలన మోసే ఎంతో ఇబ్బంది పడ్డాడండి కానీ దేవుడు అలా నడిపిస్తా వచ్చాడు నడిపిస్తూ వచ్చాడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బి అ లీడర్ గాడ్లీ లీడర్ దేవుని కలిగిన దైవికమైన నాయకత్వము అరుదుగా దొరుకుతుంది కానీ దైవికమైన నాయకత్వం గొప్ప ఆశీర్వాదము హలెలుయా నేను ఎప్పుడు దేవుని స్థుతిస్తానండి ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మనకిచ్చిన నాయకత్వాన్ని బట్టి ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లి గారు దేవుని కలిగి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని పద్ధతులను నియమాల ప్రకారము సంఘాన్ని నడిపిస్తున్న దైవికమైన నాయకత్వము దైవికంగా ఉండని నాయకులు కూడా చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలమే దేవుని సేవకులమే అని చెప్పుకుంటా అలాంటి నాయకత్వంలో ఉన్నవారు కూడా కొన్నిసార్లు ఆత్మీయంగా చాలా నష్టపోతూ ఉంటారు బట్ ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఇక్కడ మనకి ఇచ్చిన దైవికమైన నాయకత్వాన్ని బట్టి గాడ్లీ లీడర్షిప్ సమూహలకు ఎదుట హోఫ్తే ఫీనిహాసులు అనే యవనస్తులు అన్నలు అన్న అన్నా అన్న అన్నిటికీ వాళ్ళ మీద కదా ఆధారపడేది వాళ్ళనే కదా చూసేది సమూహలు కానీ వాళ్ళ మాదిరిలో వెళ్ళలేదు వారిని వెంబడించలేదు నీవు కూడా దేవుని స్వరం వినాలంటే నీ జీవితంలో చెడ్డవారు బోల్డ్ మంది ఉంటారు నీ చుట్టూ కుప్పలు తిప్పలు కనబడుతూ ఉంటారు అని వెతుక్కో నేను ఇన్స్పైర్ చేయగలిగిన వాళ్ళు నువ్వు దైవికంగా దేవుని కొరకు సాగడానికి నిన్ను ప్రోత్సహించగలిగిన వారు వాళ్ళని వెతుక్కొని వాళ్ళతో నువ్వు ఒక సహవాసం కలిగి హ్యావ్ ఎ ఫెలోషిప్ దేవునితో సహవాసం ఉండాలి దైవికమైన దేవుని బిడలతో కూడా సహవాసం ఇది కూడా ప్రాముఖ్యమండి ఎందుకంటే కొన్నిసార్లు దేవునితో ఒక్కరితోని సహవాసం ఉండి దైవికమైన సహవాసం ఫెలోషిప్ నీకు లేకపోతే కొన్నిసార్లు తప్పిపోవడానికి ప్ర అవకాశాలు ఉంటాయి అపవాది కొన్ని భ్రమల్లో పెట్టేసి కొంతమందిని అలా తప్పుదో పట్టించేశాడు ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక గైడ్ చేసేవాళ్ళు లేక దేవుని స్వరము వి నీవు వినాలని ఆశపడితే నీ చుట్టూ ఉన్న చెడ్డ మాదిరిని చూడద్దు వారు మాట్లాడే మాటలు వినద్దు వారి అడుగుజాడల్లో వెళ్ళద్దు బిగ్ బిగ్ నో నాలుగోదిగా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచనాల వరకు ఈ జనుల ముందర మీరు చేసిన చెట్లు చేసిన చెండపార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు ఇలాంటి కార్యములు మీరెందుకు చేయించి మీరు ఎందుకు చేయించినారు నా కుమారుల కుమారుల లాగు చేయవద్దు ఇలాగ చేయవద్దు నాకు వినబడి నాకు వినబడినది మంచిది కాదు ఎహోవా జనులను ఎహోవా జనులను మీరు అతిక్రమింపని చేయుచున్నారు మీరు అతిక్రమింప చేయుచున్నారు ఇది ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే వృద్ధాప్యమందు ఏలి తన కుమారులతో చెప్తా ఉన్నాడు మీరు ఇలా చేయొద్దయ్యా మీరు ఇలా ఉండొద్దయ్యా మీరు ఇలా చేయడం తప్పయ్యా దేవుని మందిరంలో మీరు పెరుగుతా ఒక యాజకుని కుమారులుగా ఉంటా దేవుని పరిచయలో ఇలాంటి పొరపాట్లు మీరు చేయకూడదయ్యా అది మంచిది కాదని తండ్రి హెచ్చరిస్తూ ఉన్నాడు కుమారులని కానీ మీరు చూసినట్లయితే తండ్రి మాట పక్కకు దోసేశారండి ఏలి కుమారులైన హొఫ్నేఫీన హాసులు తండ్రి మాటను ధిక్కరించారు ఒక మాట అడుగుతాను చెప్పండి ఎవరైనా పెద్దవారు ఉన్నారు వాళ్ళ పిల్లలే ఆ తండ్రి మాట వినట్లేదు మిగతా వాళ్ళు ఏమంటారు వాళ్ళ పిల్లలే వినరండి మేమెందుకు వినాలంటారు అంతేనా వాళ్ళ పిల్లలే వినరండి ఆయన మాట వాళ్ళ భార్యే వినదండి ఆయన మాట మేమెందుకు వింటాం మేము వినం మేము లెక్క చేయం చాలా ఈజీగా పక్కకి ఇచ్చండి వెన్ లై సన్స్ డిజ్ ఒబేడ్ ఫాదర్ శామ్యుయల్ స్టిల్ ఒబేడ్ లై సమ్ముయేలు ఏలి ఏలి గారు మీ కొడుకులు నీ మాట వినకపోయినా నీకు ఆత్మీయ కొడుకుగా నేను ఇక్కడ ఉన్నాను కదా నేను మాత్రం నీ మాట వింటానని దైవజులు నీ మాటకు విధేయత చూపించాడు హలే చూడండి అదే మాట ఇరవై ఆరో వచ్చిన బాలుడగు సమూయేలు మనుషుల దయ ఎప్పుడొస్తుందండి ఫేవర్ ఆఫ్ మెన్ చాలా ముఖ్యం ఇది ఫేవర్ ఫేవర్ ఫ్లేవర్ యాడ్ చేస్తుందంట మన జీవితానికి ఏంటండి ఫ్లేవర్స్ తెలుసు కదా బటర్స్కాచ్ వెనీలా చాక్లెట్ పిస్తా ఫ్లేవర్స్ నీ లైఫ్కి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే నీకు ఫేవర్ ఉండాలి ఎవరి ఫేవరు దేవుని ఫేవరు ఆ తర్వాత మనుషుల దేవుని దయ మనుషుల దయ రెండు కావాలి రెండు కావాలి ఈ రెండు సమయాలు పొందుకున్నాడంట ప్రతిదానికి ఎదిరిస్తూ ప్రతిదానికి ఫైట్ చేస్తూ ప్రతిదానికి గర్వంగా జవాబులు ఇచ్చే వాళ్ళకి ఫేవర్ ఉండదు వేరేది ఉంటుంది అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందంట కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట తెలుసా ఫేవర్ ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా ఏదోటి ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళని బ్లెస్ చేద్దాం ఏదో విధంగా వాళ్ళని ఆశీర్వదిద్దాం కానీ ఫేవర్ లేనప్పుడు అందరికీ నీ మీద వ్యతిరేక భావాలు ఎవరు నేను దగ్గర చేర్చుకోరు ఎవరు నీకు సహాయం చేయడానికి ఇష్టం ఎవరు నీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడరు ఎవరు నీకు సపోర్ట్గా ఉండడానికి ఇష్టపడరు ఎందుకంటే ప్రవర్తన అలా ఉంది కాబట్టి ఏలీ కుమారులు వ్యతిరేకించినా ఏలీ కుమారులు తండ్రి మాటను కాదన్నా సమూహేలు మాత్రము దేవుని దయ్యందు మనుషుల దయ్యందు ఏలీ దయ కూడా సంపాదించుకున్నాడు అంటే అంటే అర్థం ఏంటంటే సముయలు ఇందాక మనం చూసాం మొట్టమొదటి అంశంలో తల్లి మాట విన్నాడు తల్లి యొక్క దేవుని సన్నిధిలో తల్లి చేసుకున్న ఒడంబడిక తల్లి చేసుకున్న మృక్కుబడి తాను తీర్చాడు తాను తల్లితో చేతులు కలిపాడు తల్లి స్వరానికి లోబడ్డాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏలి స్వరానికి కూడా లోబడ్డాడు ఏలి మాటలకు కూడా విధేయత చూపించాడు రెండవ అధ్యాయం పది పద్దెనిమిదవ వచ్చిన బాలుడైన సముయలు నారతో నేయబడిన ఏ పోదు ధరించుకొని హోవకు పరిచర్ చేయిచుండెను మీరు చూడండి ఈ పద్దెనిమిదవ వచ్చినము ఇరవై ఆరో వచ్చినము రెండు సమయాలను గుర్చి ఒక గుడ్ టెస్ట్ మనీ గుడ్ రిపోర్ట్ మంచి సాక్ష్యం మంచి మాటలు బాలుడైన సమయాలు ఏ ఫోదు ధరించుకొని పరిచయం చేశాడంట ఒక యాజకునిగా ఇరవై ఆరో వచ్చినాం దేవుని దయ్యెందు మనుషుల దయ్యం వర్ధిల్లుతూనే ఉన్నాడంట ఇంత గొప్ప మాటలు సమయాల గురించి రాయబడడానికి పైన ఏలి కొడుకులు ఎలా చెడిపోయారో ఎలా పాడైపోయారో ఎలా తండ్రి మాట దేవుని మాట ప్రక్కన పెట్టారో ఉంటుందండి అంటే ఒకే స్థలం శిలోహే దేవుని మందిరం బెస్ట్ ప్లేసే మనసు చెడిపోతే మనిషి చెడిపోతాడు అర్థమవుతుందా ఎంత శ్రేష్టమైన స్థలంలో ఉన్నామని కాదు మైండ్ పాడైపోతే హృదయంలో పాపానికి చోటిస్తే పాపాన్ని హృదయంలో పెంచి పోషిస్తే పాడైపోతావు చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడుతున్నా నువ్వు పాడైపోతూనే ఉంటావు అదేంటండి మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్తాం వెళ్తున్నావు చాలామంది బాగుపడుతున్నారు అక్కడ నువ్వు బాగుపడట్లేదు అంటే అర్థం ఏంటంటే యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ బట్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్ సరైన స్థలానికి వెళ్తున్నావు సరైన స్థలంలోనే ఉన్నావు కానీ సరైన పనులు చేయట్లా నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోవట్లా దేవునికి చోటు ఇవ్వట్లా అందుకే పాడైపోతున్నావు దేవుని మందిరంలోనే ఉన్నారు ఏలి కుమారులు దేవుని మందిరంలోనే ఉన్నాడు సమూయలు కానీ వాళ్ళకి సమూయలకి కంపారిజనే లేదండి వాళ్ళు చెడిపోతున్నారు రోజు రోజుకి దుష్టత్వం పెరుగుతూ ఉంది రోజు రోజుకి పాపులుగా దేవుని ఎదుట వారు అవిధేయులుగానే ప్రవర్తిస్తూ ఉంటాయి సమూహాలు మాత్రం పరిచయం చేస్తూనే ఉన్నాడంట సమూయలు మాత్రం దేవుని దయ్యందు మనుషుల దయ్యందు వర్ధిల్లుతూనే ఉన్నాడు సమూయలకు ఏలి మాట అంటే ఎంత విలువ తెలుసా అండి రాత్రి దేవుడు పిలవగానే ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి మనమైతే ఏం చేస్తాం రాత్రి నిద్రపోతున్నాం చిన్న బాబు ఏం చేస్తాడు బెడ్షీట్ కప్పుకొని ఇంకోవైపు అంతేనా ఇంకో ఇంకోవైపు తిరిగేసి బెడ్షీట్ కప్పుకొని మళ్ళీ రెండోసారి వినబడగానే సోమరిపోతులు బాగా నిద్ర వచ్చే వాళ్ళైతే ఏం చేస్తారంటే ఇంకోవైపు తిరిగి ఇలా కట్టి మూసేసుకుంటారు నాకు ఏదో వస్తుంది తాతగారు పిలుస్తున్నట్టు పొద్దున్న లేపాక తాతగారు అడిగితే ఏం చెప్దామంటే నాకు వినపడలేదండి అవునండి లేదంటే అవసరమైతే గురకబెట్టినట్టు యాక్షన్ కూడా చేసేద్దాం ఇంక తాతగారు ఫిక్స్ అయిపోయి మళ్ళీ నన్ను పిలవరు అవునా నిద్రలో కొన్నిసార్లు మనల్ని ఎవరైనా లేపితే పిచ్చి కోపం వస్తుంది అవునా సీరియస్గా చూస్తారు ఎందుకు లేపావు పడుకుంటే ప్రశాంతంగా పడుకొనివ్వవా అర్ధరాత్రి అండి ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ టైం కానీ ముందనుకున్నాడు ఏలీ పిలిచాడని పిలవగానే ఎక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడండి అంటే ఏలి మాట అంటే ఎంత గౌరవం అంటే నిద్రలో కూడా లేచి పరిగెడుతున్నాడండి వృద్ధాప్యంలోకి వచ్చాడు కదా యాజకుడు ఆయనకంతా ఆయన ఎలాగో నడుచుకుంటా రాలేళ్ళే ఏ నీళ్ళ కోసమో ఏదో లైట్ అయ్యాలి ఇంకేదో కావాలని అడుగుతున్నాడేమో రేపు చూసుకుందాలే అనుకోవట్లేదు దేవుని సేవకుడు అంటే సమయాలకున్న గౌరవము చాలా గొప్ప గౌరవం అండి హలెయ్య ఐదో అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి మొదటి సమయలు గ్రంథము మూడవ అధ్యాయము పది నుండి పదమూడు వచనాలు తరువాత యహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా ఆ రీతిగా సమూహలు 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 అని పిలువగా సమూహలు సమూహలు దాసుడు ఆలకించు దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయమ్మనెను అంతట యహోవా సమూహలతో సమూహలతో ఇలాగు సెలవిచ్చను ఇస్రాయలులో ఇస్రాయలులో నేను ఒక కార్యము చేయ నేను ఒక కార్యము చేయబోచున్నాను దానిని వినువారందరి చెవులు దాని వినువారందరి చెవులు ఇంగురు మనను ఇంగురు మనను చెప్పినంత వారి మీద పెట్టి దాని చేయ మొదలు పెట్టి దానిని ముగింతను దాన్ని ముగించాలండి దేవుడు తన హృదయాన్ని తెరిచి వృద్ధాప్యంలో చాలా సీనియర్గా గొప్ప పరిచయం చేసిన ఏలితో మాట్లాడలేదు కానీ ఒక బాలుడుగా ఒక లేత వయసులో దేవుడు అంటే ఒక అన్డివైడెడ్ అటెన్షన్ దేవుడు అంటే ఒక శ్రద్ధ ఒక భక్తి గౌరవం భయభక్తులు కలిగిన ఒక్క చిన్న బిడ్డతో గొప్ప దేవుడు తన హృదయం తెరిచి అన్నీ చెప్పేస్తున్నాడు అండి ఒక్కసారి ఆలోచన చేయండి చిన్న పిల్లలకు అసలు మనం ఏమైనా చెప్తామండి పెద్దోళ్ళు ఏమైనా డిస్కషన్ చేస్తా ఉంటే పిల్లల్ని పక్క పంపించేస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు అమ్మా నాన్న ఏం మాట్లాడుకుంటారు మొత్తం వెళ్ళి బయట చెప్పేస్తూ ఉంటాడు మనం అనుకుంటే ఏదో ఆడుకుంటున్నాడు ఏదో పనిలో ఉన్నాడు అని కాదండి పిల్లలు చాలా స్ప ఆంటీ మా మమ్మీలా అంటుందండి ఆంటీ మీ గురించి ఇంట్లో చెప్తుంటారు కదా పాస్ట్ గారు ఒక ఆమె వాళ్ళ భర్తతో అనిందంట పాస్ట్ గారు మన ఇంటికి భోజనానికి రాబోతున్నారు ఆయన గుర్రం అంతా తింటాడు అనిందంట ఏంట గుర్రం అంతా గారు రాని వచ్చారు ఈవిడే ఇన్వైట్ చేసింది కానీ అంతకుముందు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తిన్నారేమో ప్రాబబ్లీ రాగానే అమ్మాయి డోర్ దగ్గరికి వెళ్ళి అంటదంట గుర్రమంతా తింటారంట కదండి ఆయన మీరేనండి అని అడిగిందంట ఏంట ఇంకా ఆయన ఇంట్లోకి రావాలనిపిస్తుందండి ఆ ప్లేట్ దగ్గర కూర్చుంటే ఏం గుర్తొస్తుంది నువ్వు పెడితే సంతోషంగా విసుక్కోద్దు కసురుకోవద్దు కొంతమంది పెట్టి తిడతా ఉంటారు ఎక్కుతుందండి అది పెట్టేదో గొప్ప దానం చేసినట్టు ఫీల్ అయిపోతుంది పెడితే సంతోషంగా లేకపోతే మానే పర్వాలేదు ఇస్తే సంతోషంగా ఇవ్వు హృదయపూర్వకంగా ప్రేమతో ఇవ్వు మర్చిపో వాళ్ళు మళ్ళీ నీకు ఏదో ప్రతిఫలం చేయాలని చూడ దేవుడు ఇస్తాడు నీకు ప్రతిఫలం మంచి హృదయంతో నువ్వు ఏది పెట్టినా ఏది ఇచ్చినా ఏ సహాయం చేస్తే ప్రతిఫలం దేవుడిస్తాడు పిల్లలు కొంచెం డేంజరస్ కదండి కొన్ని విషయాలు మాట్లాడే విషయాల్లో సంభాషణలో వాళ్ళకి ఏం అర్థమవుతుందో అంతా తీసుకెళ్ళి బయటకు మోస్తాం పిల్లల్ని అంత ఈజీగా మనం ఇంపార్టెంట్ డిస్కషన్స్లో కాన్వర్జేషన్స్లో మనం ఇన్వాల్వ్ చేయమండి కూర్చోబెట్టం కానీ ఇక్కడ మనం చూస్తే ఒక కాంట్రాస్ట్ దేవుడు తన ప్రజలైన ఇస్రాయలీ యొక్క భవిష్యత్తు తన ప్రవక్త అయిన ఏలి కుటుంబంలో జరగబోతున్న కార్యాలు ఒక చిన్న బాలుడికి దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడంటే ఈ బాలుడు దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఎంత స్థితిలో ఉన్నాడో ఒకసారి ఆలోచించాను ఇందాక మనం చూసాం కదా ఏజ్ డజెంట్ మ్యాటర్ విత్ గాడ్ దేవునితో మన వయసుకు సంబంధము దేవుడు మన వయసును చూడ్డానికి చూసాం కదా ఆత్మీయతలో ఎంత ఎదిగిపోయాడంటే సమయాలు పర్సనాలిటీ ఇంతే ఉంది వయసు చాలా తక్కువే ఉంది ఒక అంకెనో రెండు అంకెలో అతని వయసు కానీ ఆత్మీయత మాత్రం గొప్పగా ఉందండి అందుకే దేవుడు తన మనస్సును విప్పి సమూహలకు జరగబోయే విషయాలు చెప్తా ఉన్నాడు హలే లూయా దేవుని స్వరం వినాలంటే నీ చదువు నీ రూపము నీ ఆర్థిక స్థితి నీ ఉద్యోగము నీ వయసు ఏమి కాదు దేవుడు చూసేది ఆయన అంటే శ్రద్ధ భక్తులు దేవుడంటే వినయ విధేయతలు దేవుని దయలో సాగే అనుభవము దేవని నీ ఎదుట నువ్వు ఏది చెప్తే అది చేస్తానయ్య దీనత్వంతో సాగే అనుభవం నీకుంటే కమిట్మెంట్ నీకుంటే దేవుడు నీతో ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడతాడు దేవుడు హాలెలుయా ఎవరితో మాట్లాడని విషయాలు కూడా నీతో మాట్లాడతాడండి శ్రేష్టమైన విషయాలు నాకు మొరపెట్టుమునే నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తా నీ జీవితంలో కొన్ని మర్మాలుగా ఉండిపోయినాయేమో కొన్ని నీకు అర్థం కావట్లేదేమో నువ్వు అడుగు నీకు కానివి విను గ్రహించలేని కూడా నీ గ్రహించేలా దేవుడు చేస్తాడండి దేవుడు మాట్లాడితే అంత శ్రేష్టంగా ఉంటుంది నీ జీవితం గాడ్ రివీల్డ్ హిస్ హార్ట్ టు శామ్యుయల్

పెద్దవాడు కాగా చెడిపోయెను అని ఉందా కొంతమందిని గురించి వాళ్ళ అమ్మనా అని చెప్పి చిన్నప్పుడు చాలా బాగుండేవాడు అండి సండే స్కూల్ మానేవాడు కాదండి కాలేజీకి వచ్చాడు ఏమైందో తెలియదండి పాడైపోయాడు మందిరానికి చెడు స్నేహాలు పట్టాడు చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నాడు వయసు పెరగగానే కొంతమంది ఆపోజిట్గా తయారైపోతూ ఉంటారండి దేవునికి శత్రువులు అయిపోతూ ఉంటారు లోకానుసారమైన అనుభవాలతో సాగిపోతూ ఉంటారు కానీ సమయాలు అట్లా లేడంట పెద్దవాడు కాగా యహోవా అతనికి ఉన్న ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలా ఏం పలికితే అది నెరవేరుతా ఉందండి హలే లూయ దేవుడు నీకు తోడై ఉంటే నీవు పలికే ప్రతి ఆశీర్వచ్చినమునకు ఆ మెన్ అనే దేవుడు నెరవేరుస్తాడు హలే లూయ చాలాసార్లు నేను చూశాను నా జీవితంలో జాన్ వెస్లీ గారు ఏ మాట పలికినా ఇది అయిపోద్ది అంటే అది అయిపోయిందండి మా ఇంట్లోనే కాదు మన పరిచర్యలోనే కాదు చాలామంది దేవుని బిడ్డల జీవితాల్లో కూడా ఎవరైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఒక మాట అంటర్ జస్ట్ ఇది అయిపోద్ది దేవుడు దేవుని సేవకుని నోట నుంచి పలికించిన మాట దేవుడు ఆ మెన్ అని గ్రాంటెడ్ శాంక్షన్డ్ అని అన్న సందర్భాలు ఎన్నో చూశానండి నేను అందుకనే ఒక భర్తగా నేను చూసేదానికన్నా ఒక దైవజన్యగా చూస్తాను జాన్ వెస్లీ గారు నేను ఎందుకంటే ఐ సీన్ హౌ గాడ్ ఈజ్ విత్ హిమ్ అండ్ హౌ గాడ్ ఎస్టాబ్లిషెస్ ద వర్డ్స్ ఫ్రమ్ హిస్ మౌత్ ఆ నోటి నుండి వచ్చే మాటలు దేవుడు ఎలా స్థిరపరుస్తూ వచ్చాడు ఈ పన్నెండు సంవత్సరాల ప్రయాణం నేను చూశానండి సము ఏలు పలికిన ప్రతి మాటను దేవుడు ఎందుకంటే దేవుడు అతనికి తోడై దేవుని సారా నువ్వు వింటా ఉంటే దేవునితో నువ్వు ఎంత క్లోజ్ అయిపోతామంటే నువ్వు ఏదన్నా అంటే దేవుడు అది నెరవేర్చకుండా ఉండడు హలే లూయా వెన్ యూ ప్రనౌన్స్ అ బ్లెస్సింగ్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫుల్ఫిల్మెంట్ దాన్ని దేవుడు వాస్తవికంగా దేవుడు మార్చేవాడు అంత మాత్రమే కాదు కాబట్టి సమూయలు ఇరవై వచ్చిన మూడో అధ్యాయం కాబట్టి సమూయలు యోవాకు ప్రవక్తగా స్థిరపడేనని ఇట్స్ నాట్ అబౌట్ స్టార్టింగ్ అ కెరియర్ ఇట్స్ అబౌట్ హవ్ యూ కంటిన్యూ అండ్ హవ్ యూ ఎండ్ సేవ చేయాలని మందిరానికి వచ్చాడు మంచిదే కానీ మధ్యలో హోఫ్నే ఫీని హాసుల్లా చెడిపోయి ఉంటే ప్రవక్తగా స్థిరపడేవాడు కాదు నిజానికి ప్రవక్తగా ఎవరు స్థిరపడాలి హోఫ్నే ఫినీహాసులు స్థిరపడాలి ఏలి కుమారులు ఎందుకంటే తమ తండ్రి గారు ప్రవక్త కాబట్టి యాజకుడు కాబట్టి అక్కడ వారు స్థిరపడాలి కానీ హోఫ్నే ఫినీహాసులు మనం చూసినట్లయితే ఫిలిస్తీన్లతో జరుగుతున్న ఒక యుద్ధంలో ఇద్దరు ఒకే రోజు కన్నుమూసారు మరణించారండి ఆ వార్త విని తట్టుకోలేక ఏలి ఏలి కూడా చనిపోయాడు చాలా విషాదమైన పరిస్థితులు మనం చూడగలం ఏలి యొక్క కుటుంబంలో కానీ సమూలైతే ప్రవక్తగా స్థిరపడేనని అందరికీ తెలిసిందంట మంచి ప్రారంభము మంచి కొనసాగింపు దేవుని బిడలు దేవునితో సాగితే దేవుని స్వరం వింటూ వెళ్తే నీకు మంచి పాస్టే కాదు నీకు మంచి ప్రజెంట్ ఉంటుంది నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నమ్మిన వారు ఆమెను చెప్దాం ఆమెన్ గొప్ప బ్రతుకు కానండి కొంతమందిని కూర్చు అంటారు కదా ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల ఏదో అయ్యారంట అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి కానీ నువ్వు దేవుని స్వరం వింటూ సాగితే నిన్ను స్థిరపరుస్తాడు హలెలుయా హీ విల్ ఎస్టాబ్లిష్ స్థిరపరుస్తాడు అంతే నీ భక్తి జీవితాన్ని నీ సాక్ష్యాన్ని నీ కుటుంబాన్ని స్థిరపరిచేస్తాడు దేవుడు అంతే ఇంకో మాట కూడా ఇరవై ఒకటో వచ్చిన మరియు శిలోహులో యహోవా మరలా దర్శనమించిచుండెను శిలోహులో యహోవా తన వాక్కు చేత సమూయలు ప్రత్యక్షమగుతూ వచ్చెను గాడ్ కంటిన్యూ టు స్పీక్ టు శామ్యుల్ అండ్ శామ్యుల్ కంటిన్యూ టు హియర్ గాడ్స్ వాయిస్ ఇదండి గొప్ప అనుభవం చిన్నప్పుడు వినేసి వదిలేశాడు దేవుని స్వరం కాదండి దేవుని స్వరం వింటూనే వచ్చాడంట దేవుడు సమయాలతో మాట్లాడుతూనే వచ్చాడంట మాట చెప్పమంటారా దేవుని స్వరం అనుదినమును వినాలంటే అనుదినము ఆయన స్వర ప్రత్యక్షత నీకు కావాలంటే ప్రతిదినం నువ్వు వినాలి ఓ రెండు రోజులు నువ్వు చెవులు మూసుకున్నావు అనుకో మూడో రోజు దేవుడు మాట్లాడాడు ఎందుకంటే నీకు ఆయన మాట అంటే లెక్కలేదు కదా ఆయన మాట అంటే నీకు విలువలేదు కాబట్టి గాడ్ విల్ నాట్ కంటిన్యూ టు స్పీక్ టు యూ వెన్ యూ ఇగ్నోర్ హిస్ వాయిస్ వెన్ యూ ఆర్ నెగ్లిజెంట్ ఆయన మాటకు నువ్వు పట్టించుకోకపోతే అంత ఆసక్తిగా దేవుడు మాట్లాడడండి అండి వింటూ వచ్చాడంట దేవుని స్వరం అంటే సమూయలకు దేవునితో ఉన్న ఆ అన్యోన్యత ఆ సంబంధము ఆ సహవాసము అలాగే సాగుతూ దేవుని స్వరం చిన్నప్పుడు విన్నాడు వయసు పెరుగుతున్న వింటూనే సాగుతున్నాడు హలెలుయా మనం కూడా దేవుని స్వరం వినాలి ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు ప్రతి దినం ప్రతి దినము దేవుని స్వరము వినే అనుభవము శ్రేష్టమైన అనుభవం ఏడో అంశం చెప్పి ముగిస్తాను సమయం అయిపోతా ఉంది సమూయాలను గురించి మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇందాక మనం చూసాం బాబు సమూయాలకు దేవుడు మూడు రోల్స్ ఇచ్చాడండి మూడు శ్రేష్టమైన పదవులు ఇచ్చాడు మూడు శ్రేష్ఠమైన బాధ్యతలు ఇచ్చాడు ఆయన పరిచర్యలు ఒకటి ఏ ఫోదు ధరించుకొని సేవ చేశాడు అంటే ప్రవక్త పని రెండవదిగా ఒక యాజకునిగా క్షమించండి యాజకుడు ఏ ఫోదు ధరించుకొని పరిచర్ ఎవరు చేస్తారంటే యాజకులు చేస్తారు ఆ ప్రీస్ట్ సో ఒక ప్రీస్ట్గా ఒక యాజకునిగా పరిచర్య చేశాడు సమయలు రెండవదిగా మీరు సమయలు గ్రంథము మీరు చూసినట్లయితే ఒక ప్రవక్తగా కూడా దేవుని పరిచర్య ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజలకు చేరవేస్తూ దేవునికి ప్రజలకు మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండేవాడు హీ వాజ్ గాడ్స్ వాయిస్ దేవుని యొక్క నోటి బూరగా వాడబడ్డాడు మూడవదిగా మనం చూసినట్లయితే ఇష్రేలు పరిపాలించిన ఆఖరు న్యాయాధిపతిగా కూడా ఉన్నాడండి ఒక్క వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేశాడండి నువ్వు దేవుని స్వరం వింటే ఎన్ని పనులైనా నువ్వు చేయగలవు నీతో దేవుడు చేయిస్తాడు హలే మన సామర్థ్యం కాదు మన గొప్పతనం మన టాలెంట్ కాదు టాలెంట్ కాదండి నువ్వు దేవుని స్వరము వింటూ దేవుని మీద ఆధారపడుతూ సాగితే నీతో ఎంత పరిచర్య అయినా దేవుడు చేయించుకుంటాడు హలే మనం అవైలబుల్ ఉండాలంతే నేను ఉన్నానని చెప్పాలంతే చేయించుకునేవాడు వాడుకునేవాడు నువ్వు అప్పగించుకోవాలంతే నీ సమయం ఆయనకి ఇవ్వాలి నీ తలాంతులు దేవునికి అప్పగించినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు ఇందాక మనం చూసినప్పుడు మొదటి సమయాలు క్రింద మూడవ అధ్యాయంలో మూడు సార్లు దేవుడి సమయల్ని పిలవగానే ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే దేవుని స్వరము మానవుని స్వరం అని పొరపాటు పడ్డాడు సమయలు అవునా కదా ఎందుకు వినలేదు ఎగ్జాక్ట్లీ అంతవరకు ఎప్పుడు వినలేదు కాబట్టి కానీ ఒక్కసారి సమయాలు దేవుని స్వరం వినడం ప్రారంభించిన తర్వాత నుండి దేవుడు ఎప్పుడు మాట్లాడినా మళ్ళీ ఏలి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెట్టాడు ఎందుకంటే హీజ్ యూస్డ్ లిస్నింగ్ టు గాడ్స్ వాయిస్ సో హీ కెన్ వెరీ ఈజీలీ రికగ్నైజ్ గుర్తుపట్టేగాళ్ళు మనతో ఉన్న పొరపాటు ఏంటంటే కొన్నిసార్లు దేవుని స్వరం మనుషుని స్వరం అనుకొని పొరపాటు పడిపోతాం దేవుడు మాట్లాడుతున్నా ఏమనండి పాస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏమలేండి మనం పెద్దగా పట్టించుకోకర్లా బెంగళూరు నుంచి ఒక కుటుంబము కొన్ని నెలల క్రితము మన దగ్గరికి వచ్చారు అప్పటికి ఇంకా బెంగళూరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ స్టార్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్లో వాళ్ళు క్రైస్తవులు కాదు ఆ కుటుంబం వచ్చినప్పుడు ఆ కుటుంబంలో భర్త భార్యను బాగా కొట్టేసేవాడు చాలా కో అంట ఆ భార్య దేవుని అందు విశ్వాసం కలిగిన స్త్రీ భర్త కొట్టగానే దెబ్బలన్నీ తగలగానే ఏడ్చుకుంటా మన లైవ్ ఆన్ చేసేదంట ఆవిడ అలవాటు అంటే అంటే మనకి రిలీఫ్కి ఏదో ఒకటి మనం ఎంచుకుంటాం కదా మార్గం ఆవిడ లైవ్ ఆన్ చేయగానే గారు కరెక్ట్గా అమ్మా నువ్వు ఏడుస్తున్నావా నీ భర్త నిన్ను కొడుతున్నాడా చిత్త కొడుతున్నాడా నీ దుఃఖ దినములు సమాప్తములు నీ పక్షంగా దేవుడు న్యాయం తీరుస్తాడు అనగా నేను ఇంకా కోపం వచ్చేదంట ఆయన అనుకునేవాడంట నేను కొడుతున్నానని మా ఆవిడ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసింది ఇప్పుడు ఆయన ఎక్కడ చెప్పేస్తున్నాడు నా గురించి అలా చాలాసార్లు జరిగింది అంట ఆ బ్రదర్ వచ్చి చెప్పారు ఎగ్జాక్ట్గా నా భార్యను చిత్త కొట్టినప్పుడు ఆవిడకి దెబ్బలు తగిలినప్పుడు ఆవిడ ఏడుస్తా లైవ్ పెట్టి గట్టిగా సౌండ్ పెట్టేస్తే ఎగ్జాక్ట్గా గారు అదే చెప్పేవారండి